టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మంచి గుర్తింపును పొందారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈయన ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి వంటి సినిమాల్లో నటించాడు. వినోద్ కుమార్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం తెనాలి. వినోద్ 300కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన మొదటి సినిమా 1980లో వి విశ్వేశ్వరరావు డైరెక్షన్లో వచ్చిన కీర్తి కాంత కనకం. ఈ సినిమాలో వినోద్ కుమార్ హీరోగా నటించారు. చంటి సినిమా ఈయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత లారీ డ్రైవర్, ఇంద్ర వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వినోద్ కుమార్ వెండితెరలో అవకాశాలు తగ్గినప్పటికీ సీరియల్స్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈయన ఆరోగ్యంగానే ఉన్నారని, అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్లే మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన మా అధ్యక్షుడు శివాజీరాజా, పలువురు నటులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం ఈయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.